ముస్తాబాద్ మండలం నామాపూర్ చిప్పలపల్లి గ్రామాల్లో జూకట్టి లలిత రాఘవరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు అందించారు. ఇటీవల ట్రస్ట్ వ్యవస్థాపకులు వెంకటేశ్వరరావు మృతి చెందగా ట్రస్ట్ సేవలను కొనసాగించనున్నట్లు వారి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జూకట్టి సుధాకర్ రావు, రవీందర్ రావు, పురం చంద్రారెడ్డి, జూకట్టి ప్రమోదరావు, కొండం వేణుగోపాల్ రెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఓకేనా, కొంచెం వచ్చా మంచి నుంచి మంచి చూడు. నెల నెలకు ఇస్తామని అనుకుంటున్న ఫీచర్స్ నెల నెలకు తప్పనిసరిగా ఇస్తా, ఎందుకంటే కొంచెం మాకు ఇక సరిగా సహకరించక ఈ నాలుగు నెలలు ఆయన పడ్డది, ఈ నాలుగు నెలలు ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తారా అనుకుంటున్నాను. పిల్లలు కొన్ని పిల్లలు కూడా రాఘవరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల నెల పింఛన్స్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇవ్వబడతాయి. మా నాన్న కళ ఖచ్చితంగా నెరవేరుస్తామని మేమందరం అంటే గత 20 సంవత్సరాల నుండి మా తాత నాన్నమ్మ గారి పేరు మీదుగా మా నాన్న కొనసాగించినారు దీన్ని. ఇప్పుడు నాన్న అకాల మరణం వలన దాన్ని మేము వారి పిల్లలమైన మేము కొనసాగిస్తామని వృద్ధులకి పింఛన్స్ అందిస్తాము. ఇంకా ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ నా ఊర్లో ఏమైనా ఉంటే ఈ పెన్షన్స్ కాకుండా మీతో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు మా డాడీ ఒక కొన్ని కోరికలు లాస్ట్ చనిపోయే ముందు చెప్పారు. సో అవన్నీ మేము నెరవేరుస్తామని కోరుకుంటూ ఈ గ్రామాభివృద్ధిలో మేము కూడా పాటుపడతామని మా ట్రస్ట్ నుంచి మా డాడీ ఆశయాలు కొనసాగిస్తాం. ఈరోజు జేఎల్ ట్రస్ట్ అధినేత వెంకటేశ్వరరావు చనిపోవడం అందరికి చాలా బాధాకరం. ఈరోజుకు 5 నెలలు అవుతుంది. 2001 సంవత్సరంలో ట్రస్ట్ స్థాపించి 1000 మందికి ఎన్నో కార్యక్రమాలు చేసుకుని జరిగింది. వారు లేని రోడ్డు అందరికి చాలా బాధాకరం. వారి పేరు మీద కూతుళ్ళు భార్య నిర్మల గారు, కూతురు శ్వేత, శృతి, మరి కుమారుడు శృతిశ్రావు గారు. ట్రస్టు జిల్లా ట్రస్ట్ తరఫున 25 మందికి పెన్షన్ ఇచ్చడం జరుగుతుంది. ప్రభుత్వం 200 పెన్షన్ ఇచ్చినాడు. మేము కూడా ఒక ట్రస్ట్ సభ్యులు అందరి సహకారంతో 1000 కార్యక్రమాలు చేస్తాడు. ఈరోజు అతను లేకపోతే చాలా బాధకరం. వాళ్ళు ముందుకు వచ్చి మేము అట్లే నడిపిస్తామని ఆలోచిస్తారు. మా అందరు సహకారం ఉంటుంది. అందరు ట్రస్ట్ సభ్యులు అందరు సహకారం ఉంటుంది. మేము సహకరిస్తాము. వారు కార్యక్రమం ముగిసుకుపోతే మేము వెళ్ళవేళ విన్నట్టు ఉండి మేము సహకరిస్తామని ట్రస్ట్ సభ్యులు 8వ డేట్ ఇంతకుముందు ప్రతి నెల 8వ తారీఖు ఉండి
ప్రతి నెల 23 వెంకట వారు చనిపోయిన వారి జ్ఞాపకార్థం ప్రతి నెల 23 ఇదే పెన్షన్ కానీ ఇంకా చూసినంత సాయి ట్రస్ట్ సభ్యులు కానీ వాళ్ళ అభిప్రాయం మేరకు నడిపిస్తామని మనం చెప్పుకుంటున్నాం.